తర్వాత అండి, సినిమా చూసారా మీరు? పుష్ప సినిమా నేను చూశానండి. అంటే డైరెక్టర్ సుకుమార్ గారు ఎంతవరకు న్యాయం చేశారు? ఈ సినిమా నేను అంటే నేను పుస్తకం రాస్తున్న ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలోనే సినిమా కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంది. అయితే నేను కూడా ఆసక్తికరంగా గమనించాను దీన్ని. సినిమా కూడా ఫస్ట్ రోజే చూశాను నేను. ఓకే, ఏం తీశారు, ఏంటి, ఎంతవరకు మీరు అన్నట్లు. అయితే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సి, నాకు అనిపించింది ఏంటంటే, నేను పరిశోధించి రాసిన దాంట్లో కనీసం ఒక 5% వరకు సినిమాలో కనిపించింది నాకు. ఓకే, ఆయనే అన్నారు సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో, 1% మాత్రమే నేను సేకరించిన దాంట్లో తీయగలిగానని. దట్ మీన్స్ హీ హాస్ డన్ సమ్ గుడ్ రీసెర్చ్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, అసలు ఎర్రచందనం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తొలి సినిమా. నాది ఎర్రచందనం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తొలి పుస్తకం ఇంగ్లీష్లో. అవును, ఆ బ్యాక్గ్రౌండే గొప్ప బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ సినిమాలో మనకి ఇప్పుడు అతను కంప్లీట్గా ఎర్రచందనం బేస్డ్ కానీ తీయలేదు సినిమా. ఓకే, ఎందుకంటే ఒక లవ్ స్టోరీ, లవ్ స్టోరీ మరి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కదా. ఒక అమ్మ ప్రేమ పెట్టాడు, లేకపోతే కొంత ఫ్రిక్షన్ తీసుకొచ్చాడు. అయితే దాన్ని మనం సినిమా అంటే సబ్జెక్ట్కి న్యాయం చేయగలిగాడా అంటే ఇంకా బాగా డెప్త్కి వెళ్ళి ఉండవచ్చు. ఓకే, బట్ నాకు అనిపించింది అంటే ఇఫ్ ఇట్స్ సినిమాటిక్ లిబర్టీస్, బికాజ్ అతనికి యూ హ్యావ్ టు ఎర్న్ మనీ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. అంతే, సో పబ్లిక్ని ఐ థింక్ యూ కెన్ ఆయన మళ్ళా అంటే డెప్త్కి వెళ్ళి ఏదో రెండో సినిమా ఒకటి దెన్ సిరీస్ అంటున్నారు, బహుశా దాంట్లో ఏమన్నా ఇంకా ఎక్కువ డెప్త్కి వెళ్తారేమో చూడాలి. బట్ ఐ కెన్ సే సినిమాలో బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం మంచి తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు కూడా అంటే స్మగ్లింగ్ చేసే విధానంలో ఆయన పాల ట్యాంకర్లో ఉంచి దాంట్లో పంపిస్తారు, అలాగే ఇంకా రకరకాలుగా చేస్తూ ఉండేవాళ్ళ. స్మగ్లింగ్ చాలా రకాలండి మనకి, అది ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ కార్స్లో వెళ్ళేవాళ్ళు. ఓకే, దెన్ బికాస్ లగ్జరీ కార్లు ఎస్యూవీలు వెళ్తుంటే ఎవరికి అనుమానం రాదు. దెన్ పండ్లు, కూరగాయలు, ఇక ఎట్లా ఒక రకం అని కాదు. ఓకే, ఇది చెక్ పోస్టులు దాటించడం కానీ, ఇంకొకటి చెక్ పోస్టుల్లో ఇట్స్ కన్నైవెన్స్తో జరుగుతుంది ఎక్కువ. అంటే చెక్ పోస్టులో బ్రైబ్ చేసి డబ్బులు ఇచ్చి జరుగుతుంటుంది. సో ఇది ఎలా అంటే సార్, మన భారతదేశానికి ఒకవేళ టెర్రరిస్ట్ రావాలంటే, ఒక డ్రగ్ రావాలంటే ఎన్ని దారులు వాళ్ళు వెతుకుతుంటారో, ఈ ఎర్రచందనం బయటికి వెళ్ళాలంటే అన్ని దారులు వెతుకుతుంటారు. అంటే నింగి నేల నీరు, అంటే నింగి అంటే ఎయిర్ కార్గో ద్వారా. ఎయిర్ కార్గోలో ఏమవుతుందంటే బెంగళూరు ఎయిర్ కార్గో, హైదరాబాద్ ఎయిర్ కార్గో, చెన్నై ఎయిర్ కార్గో, ఇలా డిఫరెంట్ ఎయిర్పోర్ట్ల నుంచి ఒక ఎక్స్పోర్టర్ ఉంటాడు. ఓకే, ఈ ఎక్స్పోర్టర్స్ ఏంటంటే మేము ఐరన్ పైపులు, లేకపోతే పత్తి, లేకపోతే ఇంకొకటి ఏదైనా పంపుతున్నాం అని చెప్తారు. ఆ పంపే కస్టమ్స్ అధికారులకు తెలుసు, దాన్ని ఓకే చేసే వాళ్ళకి, వాళ్ళు కన్సీల్ చేసి అంతా లంచాలతో నడుస్తుంది. ఇటీవల సిబిఐ కూడా ఒక కేసు బుక్ చేసింది, అందులో ఒక కన్సైన్మెంట్ క్లియర్ చేయడానికి 9 లక్షలు లంచం. ఓకే, అక్కడ ఎక్స్రే స్కానింగ్ కూడా అవ్వకుండా. సో అంటే ఇప్పుడు అది బంగారం, దీన్ని గ్రాములు కిలోగ్రాములు కొలుస్తారు. రెడ్ సాండర్స్ ఎర్ర బంగారం. సో అది సినిమాలో కూడా ఆయన యూజ్ చేశాడు ఆ ఓడు. నా ఇంట్రడక్షన్, నా చాప్టర్ కూడా ఇంట్రడక్షన్ ద రెడ్ గోల్డ్. ఓకే, అయితే నీరు అన్నా, నీరు అంటే ఎక్కువగా సీ పోర్టుల ద్వారా వెళ్తుంటుంది. చెన్నై పోర్టు, కృష్ణపట్నం, వైజాగ్, మీకు తుత్తికోనం, అసలు ప్రపంచం, ఈ ఆంధ్ర భారతదేశంలో ఉన్న అన్ని పోర్టుల నుంచి వెళ్తుందండి. దుబాయ్ వెళ్తుంది, సింగపూర్ వెళ్తుంది, హాంకాంగ్ వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ చైనా, జపాన్ వెళ్తుంది. సో అది అంతిమంగా చేరేది చైనాకి, జపాన్కే అల్టిమేట్గా. చైనా జపాన్, కొంత సౌత్ కొరియా, బట్ మెయిన్గా చైనా జపాన్, చైనా ఎక్కువ చైనా. సో ఇంకొక మార్గం ఏంటంటే ల్యాండ్ రూట్. ఓకే, మనకి మయన్మారు అంటే బర్మా ఒక ల్యాండ్ రూటు, ఆ మిజోరం నుంచి వెళ్ళటం. ఇప్పుడు నా పుస్తకం కూడా చాలామంది బెంగాల్ నుంచి, మిజోరం నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్లు కూడా నాకు ఆర్డర్ ఇచ్చారు అమెజాన్లో. ఓకే, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇది ఏంటి, ఎక్కడ ఆరిజిన్, ఇక్కడే కదా మన రాయలసీమ. మీకు ఎర్రచందనం ఎక్కడ సీజ్ చేసినా భూప్రపంచంలో ఆ క్వాలిటీ ఎర్రచందనం తప్పకుండా అది రాయలసీమదే. ఓకే, సో ఇంత దానికి నేను దాంట్లో రాశాను. ఎన్ని చెట్లు నరుకుంటారు, సుమారు ఒక 60 లక్షల చెట్లు ఈ 2 దశాబ్దాల్లో నరుకుంటారు. ఓకే, అంటే సుమారు 1.5 లక్షల విలువైన ఎర్రచందనం దేశం దాటి వెళ్ళిపోయింది. అందులో పట్టుకున్నారు 10%.
అంటే 1500 మెట్రిక్ టన్లు. లాస్ట్ ఇయర్ ఈ మధ్య ఒక వార్త రాశాను, లాస్ట్ ఇయర్ 500 మెట్రిక్ టన్లు అంటే సుమారు 500 కోట్లు, మనం తక్కువలో 1 కోటి రూపాయలు వేసుకున్నాం. ఈ ఫ్యాక్ట్స్ కొన్ని చాలా వరకు సుకుమారు తన సినిమాలో బాగా చూపించాడు. కొన్ని ఫ్యాక్ట్స్ లైక్ సిండికేటు అంటే సిండికేట్ మీద ఎక్కువ ఫోకస్ అయింది. ఇక్కడ నేను నా పరిశోధనలో నేను చూసింది ఏంటంటే, మోర్ దాన్ ఎ సిండికేట్ ఒక ఇండిపెండెంట్గా మాడ్యూల్గా ఒక టెర్రరిస్టులు ఎక్కడైతే ఆ బాంబు పెట్టేవాడికి, తయారు చేసేవాడికి, లేకపోతే ఎవరికెవరికి తెలియదు. సో డిఫరెంట్ మాడ్యూల్స్లో నడుస్తుంటుంది. సో ఇది ఒక ఎంత వ్యవస్థీకృతమైందంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా అవతరించింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే పెద్ద పెద్ద ఇప్పుడు మనం చూస్తుంటాము నక్షత్ర తాబేళ్ళు పోతుంటాయి. ఇది చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇందులో అధికారులు ఉన్నారు, వైట్ కాలర్ అఫెండర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు అంటే దర్జాగా ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు ఉన్నారు. ప్లస్ మీకున్న కింగ్ పిన్, నా బుక్లో ఒక చాప్టర్ ఏంటంటే దావూద్ సాహుల్ అమీద్ అండ్ ఇస్ మెన్. ఈ దావూద్ సాహుల్ అమీద్ దుబాయ్లో ఉంటాడు. ఓకే, అతని పరిధి ఎంత విస్తృతమైందంటే అతని అనుచరులు డిఫరెంట్. సో అల్టిమేట్గా బహుశా మీ పుష్ప సెకండ్ పార్ట్లో అతనే మెయిన్ విలన్ అవుతాడేమో మనకు తెలియదు. అంటే ఇందులో మీరు చాలామంది ఉన్నారు, వీళ్ళే కాదు, సెల్వరాజు, మలయక్కల్ మూస, ఒక పాత పోలీస్ అధికారి ఓకే స్మగ్లర్ అవుతాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాసెట్స్ ఉన్నాయి. ఒకవేళ అంటే సుకుమార్ కనుక ఇవన్నీ తీసుకొని ఉండి ఉంటే ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక ఇద్దరు ఫారెస్ట్ అధికారులను రాళ్లతో కొట్టి చంపుతారు స్మగ్లర్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డేవిడ్ కరుణాకర్ ఇంకొక టాస్క్ ఫోర్స్లో ఉన్న అధికారులు వాళ్ళ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, లేకపోతే ఈ ఈ హోల్ నెక్సస్ ఓకే మనకు అక్కడ కొంత చూపించారు రాజకీయ నాయకులు లేకపోతే. బట్ ఐ థింక్ వీ షుడ్ రెస్పెక్ట్ సినిమాటిక్ లిబర్టీస్. ఏంటి వాస్తవం జరిగిందే తీయాలని కాదు సినిమాలో. నా పుస్తకం ఇట్స్ నాట్ ఎ ఫిక్షన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ బేస్డ్ పుస్తకం. ఓకే, సో సినిమాని మనం సుకుమార్ ఇదంతా ఎందుకు తీయలేదని మనం అడగటానికి లేదు. ఎందుకంటే ఆయనకి సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి. ప్లస్ సినిమాకి నాకు అనిపించింది చాలా హైలైట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్. రెండోకటి రెండోది నాకు అనిపించింది ఏంటంటే అల్లు అర్జున్ యాక్షన్ ఓకే చాలా అద్భుతంగా చేశాడు. ప్లస్ ఓవరాల్గా దే కుడ్ డ్రైవ్ ద పాయింట్. బట్ అల్టిమేట్లీ మనం ఈ సినిమా సామాజిక ప్రయోజనమా సామాజిక కోణమా అని మనం ఆలోచించినప్పుడు ఓకే ఇప్పుడు సామాజిక ప్రయోజనం అంటే బహుశా డిస్కషన్ అయింది సబ్జెక్ట్ మీద మనం ఇవాళ చర్చించుకుంటున్నాం అదే కదా. ఇప్పుడు నా పుస్తకం నేను రాశాను, నా పుస్తకం మీద రమణ గారు వచ్చారు కాబట్టి కొంత డిస్కషన్ అయింది, పుస్తకం సబ్జెక్ట్ కాబట్టి కొంత అయింటుంది, ఇప్పుడు సినిమా లింక్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. సో డిస్కషన్ అయింది. మరి సినిమాలో పుష్ప అందరూ స్మగ్లర్లే, విలను స్మగ్లరే, హీరో స్మగ్లరే, మంచి స్మగ్లరు చెడ్డ స్మగ్లర్ అని చూపించారు. అది సినిమాటిక్ లిబర్టీ అంతే. స్మగ్లర్లు అందరూ దొంగలే, దెర్ ఇస్ నో మంచి స్మగ్లరు, దెర్ ఇస్ నో చెడ్డ స్మగ్లరు, బికాస్ వాళ్ళు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు.